పత్రిక ద్వారా మీడియా సమావేశం ద్వారా మేము ప్రస్తావన. అదేంటి అంటే దాదాపు 40 లక్షల మంది కుటుంబాలకు సంబంధించిన తెలంగాణ వస్తే మా భక్తులు బాగుపడతాయని చెప్పని రోడ్ల మీదకి వచ్చి రగడ చేసినటువంటి ఒక విద్యార్థి నిరుద్యోగులకు సంబంధించిన సమస్య ఏంటి? నిరుద్యోగ సమస్య ముఖ్యమంత్రి గారు 8 సంవత్సరాల కాలంలో అనేక మార్లు ఇప్పుడు ఉద్యోగం ఇస్తాం అప్పుడు ఉద్యోగం ఇస్తామని చెప్పని ప్రకటించినప్పటికీ కూడా కొంత నిర్దిష్టమైనటువంటి ప్రకటనతో షెడ్యూల్ ఇస్తా ఉన్నా నోటిఫికేషన్ ఇస్తా ఉన్నా అని చెప్పని వారు 90,000 ఫైజీలకు ఉద్యోగాలు ప్రకటించింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే వారికి ఒక విషయం ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా గుర్తు చేయదలుచుకున్నాను. తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగం కోసం ఉద్యోగాల కోసం నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకోవడం కోసం అని చెప్పని పుట్టినటువంటిది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎక్కడే కొందరు అక్కడే ఉన్నట్టుగా ఉద్యోగాల కల్పనలో కానీ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కానీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు గట్టి కొట్టిందనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకంటే మాట ప్రభుత్వంలో 191,000 ఉద్యోగాలు ఉన్నాయని విశ్వాస కమిటీ చెప్పిన తర్వాత ఈ లెక్కలు ఈ మడతలు ఆ మడతలు అన్ని రకాల మసిమూసి మారడికాయలు చేసి కేవలం 90,000 ఉద్యోగాలే ప్రభుత్వంలో ఉన్నాయని చెప్పని ప్రకటించింది. సంతోషం, ఆ 90,000 ఉద్యోగాలే ఉత్తరాన్ని కూడా నింపాలని చెప్పని కోరుకుంటూనే ఒక నిర్దిష్టమైనటువంటి మాట. మరి 199,000 ఉద్యోగాల్లో 90,000 ఉద్యోగాలు ప్రకటించినట్టు మిగతా 100,000 ఉద్యోగాలు ఎక్కడమని అవి ఎందుకు మీరు అనౌన్స్ చేయట్లేదు అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. తెల్లారి పొద్దుగల ఈ 191,000 ఉద్యోగాలు ఎక్కడమైనా అని చెప్పి అడిగిన తర్వాత నమస్తే తెలంగాణ పత్రికలో విశ్వాసం రిపోర్ట్ తప్పు కొంత తప్పు లెక్కించింది అని చెప్పని ప్రభుత్వ అఫీషియల్ పేపర్ ఆల్మోస్ట్ ఆ పేపర్ లో 191 కాదు విశ్వాస కమిటీ తప్పు చెప్పింది అన్నారు. మరి విశ్వాస కమిటీ తప్పు చెప్తే విశ్వాస కమిటీకి ఎవరైనా శోభా స్పందించారా? విశ్వాస విశ్వాస పేపర్ ఏమైనా చర్య తీసుకున్నారా? నిజంగానే తప్పు చెప్తే సరైన తెలియదు అని చెప్పని కూడా ప్రజలకు సమగ్రంగా తెలియజేసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు కేవలం 90,000 ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పి ప్రకటించిన లోపం ఇది ఒక పెద్ద మహమ్మారి. 40 లక్షల మంది కుటుంబాలకు సంబంధించిన సమస్య, ఇంతమంది జీవితాలను చిత్రం చేస్తూ నిరాశ నిస్పృహలకు గురి చేస్తూ ఆత్మబంధాలను చేసుకుంటున్న సమస్య కాబట్టి ఈ సమస్య పైన లోతైన చర్చ జరగాలని చెప్పని అసెంబ్లీలో మాత్రం ముఖ్యమంత్రి గారు కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ తలపెట్టలేదు. వాస్తవానికి లోతైన చర్చ జరగాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్ టు డిక్లేర్ అన్ఎంప్లాయ్మెంట్ ఎమర్జెన్సీ ఇన్ తెలంగాణ, నిరుద్యోగ ఎమర్జెన్సీని ప్రకటించండి. ఎన్ని ఏళ్ళు దాటిపోయింది ఉద్యోగాలు వస్తాయని చెప్పని ఎదురు చూస్తున్నారు. 40 లక్షల మంది అంత చదువుకున్నటువంటి వాళ్ళు మేధావులు గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పిహెచ్డి చేసిన వాళ్ళు ఎంపీ చేసిన వాళ్ళు అనేక రకాలుగా చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందులో వాళ్ళందరినీ వాళ్ళ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. 90,000 ఉద్యోగాలు ఇచ్చి 39 లక్షల మంది నోట్లో మందు కొడతారా ముఖ్యమంత్రి గారు అని చెప్పని వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ 39 లక్షల మంది ఎవరు ఆదుకోవాలి? మీరు మేమే కదా ఆదుకోవాల్సింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరే కదా ఆదుకోవాల్సింది. ప్రజాప్రతినిధులుగానో లేకపోతే బ్యూరోక్రాట్స్ మీరు అందరూ ఆలోచించారు కదా ఆ 39 లక్షల మంది జీవితాల్లో వెలుగు నింపేది. కాబట్టి మేమేం కోరుతా ఉన్నామంటే ఇమ్మీడియట్ గా అన్ఎంప్లాయ్మెంట్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయండి. రెండవది 90,000 ఉద్యోగాలకి చేతులు దొరుకుకోకుండా మిగతా 39 లక్షల మంది జీవితాలలో కూడా వెలుగు నింపుతూ వాళ్ళ ఉద్యోగాలు కల్పించే విషయంలో లోతైన చర్చ జరపాలా, దానికోసం ఆల్ పార్టీ మీటింగ్ కాల్సం చేయాలా అని చెప్పని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. దాంతో పాటు ముఖ్యమంత్రి గారికి ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజీవ్ యోగినాథ్ అని చెప్పని పెట్టి పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టర్ వాళ్ళతో ఎంప్లాయ్మెంట్ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు కల్పించింది. దాంతో పాటుగా మీతో పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ విలేకరి ఉంది శాంత కుమార్ అనుకుంటావిడ ఆవిడ ఇంకా చాలా మంది పెద్దలందరూ కలిసి ఆ రోజు ఇవాళ మైహోం రామేశ్వరరావు గారు
ఇండస్ట్రీస్ కావచ్చు, చాలా మంది మనకి మన దేశంలో అందుబాటులో ఉన్నారు, పాలసీ మేకర్స్ అందుబాటులో ఉన్నారు, వాళ్ళందరితో టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేయాలని మనకి కోరుతాం. వన్, యు డిక్లేర్ ది అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎమర్జెన్సీ. టూ, యు కాన్స్టిట్యూట్ ఎ టాస్క్ ఫోర్స్ టు రిజాల్వ్ ది అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇష్యూ అండ్ టు సజెస్ట్ ఎ కంప్రహెన్సివ్ స్ట్రాటజీ అండ్ పాలసీ అని చెప్పని ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే నిరుద్యోగ వృద్ధి విషయం, మనం ధనిక రాష్ట్రం కదా, ధనిక రాష్ట్రం ఉంది కాబట్టి మీరు నిరుద్యోగం ఇస్తామని చెప్పని పద్ధతిలో అధికారంలో వచ్చింది కదా, ఎందుకు మీరు ఎవరంటున్నారు మిమ్మల్ని, ఏం కష్టం వచ్చింది మీరు, ఎందుకు మిమ్మల్ని నిరుద్యోగులను రాజరత్నాలు పెడతా ఉన్నారు, 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు, 2019లో ఓటర్ అకౌంట్ లో మీరు కొన్ని 1000 కోట్ల రూపాయలు అలకేట్ చేసిండ్రు, అలకేట్ చేస్తున్నారు, దాన్ని ఖర్చు చేయకుండా నిరుద్యోగం ఇవ్వట్లేదు. మీ డిమాండ్, మీరు నిరుద్యోగ వృద్ధి ఇమీడియట్ గా అమలు చేయండి, 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు వాళ్ళకి రిక్రూట్మెంట్ అని చెప్పని కోరుతా ఉన్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ సమస్యను పరిష్కరించాలంటే నిర్దిష్టమైన సలహా ఇది, మీరు ప్రభుత్వ రంగంలో 95% స్థానిక ప్రవేశిస్తున్నామని చెప్పని పెద్ద ఎత్తున పాలాభిషేకాలు జరిపిండ్రు, ఆ పాలాభిషేకాన్ని ఇంకా కొనసాగాలంటే ఇంకొక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. నేను కూడా మీ ఫోటోకు పాలాభిషేకం చేస్తే నిర్ణయం తీసుకుంటే ప్లీజ్ డూ ఇట్. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ 40 లాక్ అన్ఎంప్లాయిడ్ కేసీఆర్ గారి చిత్రపటానికి నేను కూడా పాలాభిషేకం చేస్తాను. ఏంటి అంటే, తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయని చెప్పని మీరే చెప్తున్నారు, ఐటీ రంగంలో దాదాపు 1000 కోట్ల రూపాయల అభివృద్ధి చెందింది అని చెప్పని చెప్తున్నారు, కొత్త కంపెనీలు వచ్చినాయని చెప్తున్నారు, ఫ్రాక్ అవసరం. డిఎస్ఐ పాస్ లో సరే అంకెల విషయంలో మాకు తేడా ఉన్నాయి, మీరు 6 లక్షలు అంటున్నారు, మీకు 15 లక్షలు అంటున్నారు, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రైవేట్ సెక్టర్ లో అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో 95% స్థానికులకు ఇవ్వండి. బయట వైసీపీ ఇంట్లో తెలంగాణ సఫర్, నేను భూమి ఇస్తాను, తెలంగాణ ప్రజల సొమ్ము భూమి ఇస్తుంది, తెలంగాణ ప్రజలు ఇన్సెంటివ్స్ ఇస్తారు, అన్ని రంగాల వసతులన్నీ కూడా ప్రభుత్వం దగ్గర నుండి తీసుకుంటున్న కంపెనీలు స్థానిక ఉద్యోగులు నేరాడలేదు ఇస్తున్నారు. దయచేసి 95% ఇంపార్టెంట్ ప్లీజ్ ప్రొవైడ్ ఓన్లీ టు ది లోకల్, ఇది నిర్దిష్టమైనటువంటి యొక్క సలహా మేము చేస్తా ఉన్నాము. తర్వాత ఇన్సెంటివ్స్ ఇవ్వకండి, ఎవరైతే స్థానిక ఉద్యోగం ఇవ్వాలంటే ఇన్సెంటివ్స్ ఇవ్వకండి, ఇచ్చిన భూమి పొందుకోండి, కొంచెం గట్టిగా వెళ్తే తప్పనిసరిగా వాళ్ళు 95% స్థానిక ఉద్యోగిస్తారు కాబట్టి స్థానికులకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.